హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మార్నింగ్ నేను కొన్ని వీడియోస్ చూశాను యూట్యూబ్లో. దాని గురించి మీ అందరితోటి పంచుకోవాలి అని పొద్దున్న మీకు లైవ్ రావడం జరిగింది. అనేక రకాల వీడియోస్ చూశాను. అదేంటంటే, ఎక్కడ చూసినా పవన్ కళ్యాణ్. దాంతోపాటు ఈ మధ్యకాలంలో జరిగిన దిశ రేప్ కేస్కి సంబంధించిన షార్ట్ ఫిల్మ్స్ కొన్ని తీశారు. అవి అనేక రకాల వీడియోస్ చూసినప్పుడు నిజంగా నా కళ్ళల్లోంచి నీళ్ళైతే వచ్చినాయండి. లిటరల్లీ ఐఎమ్ సో సాడ్. నేను బాగా ఏడ్చాను ఇప్పటి వరకు. ఎందుకంటే నా మాయకమైన ప్రజల మనస్థితి, నా మాయకమైన సొసైటీ ఎలా ఆలోచిస్తుంది అనే దాన్ని తలుచుకున్నప్పుడు నాకు ఏడిపే వచ్చింది. నాకు ఎలా చెప్పాలో కూడా అర్థం కాని పరిస్థితి. అయినా మీతో పంచుకోవాలి. నా అభిప్రాయంలో ఏమైనా తప్పులుంటే మీరు చెప్పండి, పర్వాలేదు. కానీ నాకు అనిపించింది చెప్పడం మాత్రం నాకు అలవాటు. అది ఏమైనా నాకు అనిపించింది చెప్పటం మాత్రమే అలవాటు, ఏమీ లేదండి. ఈ మధ్యకాలంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని మాటలు మాట్లాడారు. ఆ మాటలకి అనేక రకాల డిబేట్లు. ఆ డిబేట్లో మాట్లాడే సంఘ సేవకర్తలు ఎలాంటి వాళ్ళంటే, ఇప్పుడే చూశాను సాక్షి టీవీ డిబేట్లో కత్తి మహేష్ ఒక ఆయన, సమ్ అదర్ పర్సన్స్ పేర్లు కూడా నాకు తెలియవు. సినీ ఇండస్ట్రీతో తక్కువ ఇదితో ఉండడం వల్ల నాకు ఇంకో ఇద్దరు ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా నాకు తెలియదు. జస్ట్ నేను వీడియో చూశాను అంతే. కత్తి మహేష్ అంటే ఇంకా ఫేమస్ పర్సన్ కదా, పవన్ కళ్యాణ్ తిట్టి ఫేమస్ అయిపోయాడు కాబట్టి ఐ నో దట్ పర్సన్. ఇంకొకరు కూడా డైరెక్టర్ అనుకుంటా ఒక ఆయన, ఇంకొక ఆయన కూడా సినీ పరిశ్రమలో ఉన్న అతనే. వాళ్ళు మాట్లాడుతున్నారు కళ్యాణ్ గారి గురించి. వాళ్ళ ముగ్గురిని నేను ఈరోజు అడగదలుచుకున్నాను, అలాగే ఆ సాక్షి టీవీ యాంకర్ను కూడా నేను అడగదలుచుకున్నాను. ఏమ్మా, దిశ చనిపోయినప్పుడు లేదా అంతకుముందు చాలామంది ఆడపిల్లలు అన్యాయంగా చనిపోయినప్పుడు కానీ మీరందరూ చచ్చిపోయారా? ఒక్క పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మాత్రమే మీకు ఊపిరి లేచొస్తుందా? మీరు ప్రాణం పోసుకుంటారా? అంతకుముందు బొమ్మల రాష్ట్రంలో ఒక మనిషి వచ్చి మాట్లాడాలి అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడితే గాని మీ నోట్లోంచి మాటలు రావా? ఇదే డిబేట్. ఈ ఆడపిల్లల్ని ఎందుకు ఈ క్రూరమోగాలు ఇలా చంపేస్తున్నాయి అని పెడితే ఆ ముగ్గురు పనికిమాలిన ఎదవులు వచ్చి కూర్చుని మాట్లాడతారా? మాట్లాడరు. ఎందుకంటే వాళ్ళకు కూడా తేరగా దొరికితే అమ్మాయిలను వాడుకునే లక్షణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఆ మాటలు మాట్లాడరు. ఒక్క పవన్ కళ్యాణ్ మాట్లాడినప్పుడు మాత్రమే మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారండి, సినీ ఇండస్ట్రీ వల్ల, బూతుల వల్ల రేపులు జరుగుతున్నాయి అని మీరు అంటే ఆయన ఏమైనా మాట్లాడి ఉండొచ్చు కాక మీ బాధ.
ఎన్ని గట్స్ ఉండాలండి ఒక ఇండస్ట్రీలో ఆయన ఒక 30 సినిమాల దాకా తీసి ఒక టాప్ మోస్ట్ హీరోగా పేరుంది, అంత ఇమేజ్ ఉండి ఒక ఆడపిల్లకి జరిగిన అన్యాయానికి స్పందించి సినీ ఇండస్ట్రీని ఆయన అన్నాడు అంటే అక్కడ ఆలోచించాల్సిన విధానం సినీ ఇండస్ట్రీని అనేసాడు, సినీ ఇండస్ట్రీని అనేసాడు, మీ తప్పులు బయటెట్టేస్తున్నాడు అని కాదు. అక్కడ అంత పేరుండి అంత ఇమేజ్ ఉండి ఆయన సినీ ఇండస్ట్రీలో ఉన్న తప్పును కూడా బహిరంగంగా చెప్పాడంటే ఆయనకి ఎంత గట్స్ ఉండాలే, ఎంత ఇది ఉండాలి? మీకు అయ్యేం పట్టవండి. మీ బాధ ఏంటంటే ఇప్పుడు సినీ ఇండస్ట్రీ మీద పవన్ కళ్యాణ్ అన్నారు, పవన్ కళ్యాణ్ నోట్లోంచి ఏదన్నా వచ్చిందంటే రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తుంది. మీ బాధ ఏంటంటే మీ డిస్కో డ్యాన్సులు సాగు ఇంకా, అంతే కదా? మీ డిస్కో డ్యాన్సులు ఇంకా సాగు, మీ బాధ అది. ఎరా మీరు ముగ్గురు ఎంతమంది ఆడపిల్లలకు అన్యాయం జరిగినప్పుడు డిబేట్లు పెట్టి డిబేట్లకు వచ్చారా? ఏ రోజన్నా ఆడపిల్లలకు జరిగిన అన్యాయం గురించి మాట్లాడారా? మీరు మాట్లాడారా? ఎరా కత్తి మహేష్, సునీత బోయ అన్న అమ్మాయి చేపట్టుకున్నప్పుడు చచ్చిపోయావేంట్రా నువ్వు? అప్పుడు నీలో ఉన్న సంఘసేవకత బయటకు రాలేదా? కనిపించిన ఆడదాన్ని కామంతో చూసినప్పుడు మీ కళ్ళు ఏమైనీరా? పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత నీ నోరు లేపుతుంది కదా? దొరికిన ఆడదాన్ని వాడుకున్నప్పుడు మీరేమయ్యారా? మిమ్మల్ని డాష్ డాష్ నా కొడకల్లారా అని తిట్టాలి, కానీ నా సంస్కారం అలా తిట్టనివ్వట్లేదు. మీరు పవన్ కళ్యాణ్ అని ఎంత మగోళ్ళు. అయినా మేం పిచ్చోళ్ళమండి, మేమున్నాం చూసారా? మొన్న కాకినాడ వెళ్ళినప్పుడు నాకు అవకాశం ఇస్తే మాట్లాడదాం అనుకున్నా. ఓ పెద్ద మనిషి అన్నాడు ఏం మాట్లాడతావమ్మా అని. నేను చెప్పిన టాపిక్కి వద్దమ్మా అని దానవెట్టేశాడు. అలా మాట్లాడకూడదంట. సరే మనకెందుకులే అని చెప్పి నేను ఊరుకున్నా. ఏం మాట్లాడదాం అనుకున్నా తెలుసా? రైతుల గురించి దీక్ష పెట్టినప్పుడు నాకు మైక్ ఇస్తే నేను ఒకటే మాట్లాడదాం అనుకున్నా. ఆ రోజు ఎలక్షన్ కన్నా ముందు ఒక యాంకర్ నన్ను అడిగాడు, అమ్మా మీరు పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఎందుకు తిరుగుతున్నారు? మీరు రాజుల కుటుంబంలో పుట్టారు కదా, మీరు ఇంత రిస్క్ చేసి పవన్ కళ్యాణ్ గారు వెనకాల ఏం ఆశించి తిరుగుతున్నారు? అలాగే జగన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు, ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? జగన్ వల్ల మీకు వచ్చిన నష్టం ఏంటి అని అడిగినప్పుడు నేను చెప్పా, సార్ పవన్ కళ్యాణ్ ఒక సినిమా హీరోగా నేను ఇష్టపడలేదండి, నేను ఏ రోజు ఆయనకు అభిమాని కాదండి, నేను ఆయన వెనకాల తిరిగేది జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి చేయకూడదనండి. జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి ఎందుకు చేయకూడదంటే నేను తూర్పుగోదావరి జిల్లా వెస్ట్ గోదావరి జిల్లాలో పుట్టి పెరిగిన అమ్మాయినండి. నా ఉభయ గోదావరి జిల్లాలు అన్నపూర్ణకి నిదర్శనం అండి. నా ఉభయ గోదావరి జిల్లాలో పాడి పంటలు ప్రసిద్ధండి. పంట చేలు కలకల్లాడుతూ ఉంటుంటే ఎన్ని కష్టాలైనా సరే ఆ పంట చేల దగ్గరికి వెళ్ళి కూర్చుని మర్చిపోవచ్చండి. అలాంటి పంట చేల మీద, అలాంటి ఉభయ గోదావరి జిల్లాల మీద వేల కోట్లు దోచుకున్న ఆయన కన్ను, వేల ఎకరాలు తండ్రి హయాంలో దోచుకున్నోళ్ళు కన్ను పడితే నా ఉభయ గోదావరి జిల్లాలు ఏమైపోతాయన్న భయంతో నేను పవన్ కళ్యాణ్ వెనకాల తిరుగుతున్నానండి. అంతే తప్ప ఆయనంటే మోజుపడో, ఆయనంటే ఇష్టపడో కాదండి అని చెప్పానండి అని ఆ రోజు కాకినాడలో నేను మాట్లాడదాం అనుకున్నా. అదే కాకుండా ఇంకోటి మాట్లాడదాం అనుకున్నా. ఆ ఇంకోటే అక్కడ వాళ్ళకు కొంచెం సమస్య అయ్యింది. ఆ ఇంకోటి ఏంటో తెలుసా? ఇది నేను చెప్పాలి ఈరోజు. పవన్ కళ్యాణ్ గారికి చెప్దాం అనుకున్నా, సార్ మీరు ఓడిపోయినందుకు, మీరు ఓడిపోవడం వల్ల ఎందుకు ఓడిపోయారో తెలుసా అండి? మీరు ఓడిపోవడానికి కారణం మేమండి, మేమే. ఎందుకంటే ఆ రోజు అక్కడ ఉన్న జనాలందరినీ చూపించి చెప్దాం అనుకున్నా. మేమున్నాం చూసారా, మాకు దేశం నాశనం అయిపోయినా పర్వాలేదు, రాష్ట్రం శ్మశానం అయిపోయినా పర్వాలేదు,
ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరిగి చచ్చిపోతున్నా పర్వాలేదు. ఉల్లిపాయ రేట్లు పెరిగి కూరలు కూడా వండుకోలేని దిక్కుమాలిన పరిస్థితికి మనం వెళ్ళిపోయినా పర్వాలేదు. ఇసుక దొరకక కార్మికులందరూ చచ్చిపోతున్నా మనకి పర్వాలేదు. మాకు పవన్ కళ్యాణ్ ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడాడు అన్నదే కావాలి. సార్, ప్రత్యర్థులు వాళ్ళ చేసే తప్పులు బయటపడకుండా ఒక పవన్ కళ్యాణ్ని పావుగా వాడుకుంటూ ఆయన ఏం మాట్లాడాడు అనే దాని మీదకి మమ్మల్ని మళ్ళిస్తాడు సార్? మేము కనీసం ఇంగిత జ్ఞానం లేకుండా ఆయన ఎందుకు వచ్చాడు బయటకు అని కూడా చూడకుండా మేము పవన్ కళ్యాణ్ అలా అన్నాడా, పవన్ కళ్యాణ్ ఇలా అన్నాడా అంటాము సార్. మిమ్మల్ని జడ్జిమెంట్ చేస్తాం సార్. మేమెప్పుడు మారుతాం సార్? మీ ఒక్కాయనకి ఎథిక్స్ ఉంటే రాష్ట్రం బాగుపడదు సార్. ప్రతి మనిషికి ఎథిక్స్ ఉండాలి. ఇక్కడ కూర్చున్న ప్రతి వాడికి ఎథిక్స్ ఉండాలి. నాకు ఎథిక్స్ ఉండాలి, నాకు విలువలు ఉండాలి. విలువలున్న మాడు మాత్రమే మీ మాటల్ని అర్థం చేసుకోగలడు. విలువలేని వాడు మీ మాటలు విని వెకిలుగా నవ్వుతాడు సార్. అలాంటప్పుడు మేము ఎలా బాగుపడతాం సార్? అని చెప్దాం అనుకున్నా. నిజంగా ఏడ్చేదాన్నేమో, ధైర్యం చేయలేక ఆగిపోయా. అది మన రాష్ట్ర పరిస్థితి. ఇంకెందుకు మారుతాం మనం? ఇంకా మారం. ఆ ఒక్క ఆయనకి ఎథిక్స్ ఉండటం వల్ల మనం మారుతామా? మనం మారం. నిన్నటిదాకా పవన్ కళ్యాణ్ జెండా పట్టుకున్నాడు కూడా ఈరోజు జగన్ పొగుడతాడు. ఎందుకు పొగుడతాడు? ఎందుకు పొగుడతాడంటే, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ ఉంటే ఒకలా ఉంటాడు, పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ తగ్గుతుంటే ఒకలా ఉంటాడు. కానీ ఆయన రాష్ట్రం కోసం ఎందుకు బయటకు వచ్చాడు? ఆయన చేసిన తప్పేంటి అని ఆలోచించే మొగాడే లేడు. దరిద్రం ఎక్కడుందో తెలుసా? మన పార్టీకి భద్ర శత్రువుల్లా ఉండి మనల్ని హింసించే వాళ్ళతోటి కూడా మనతో ఉన్నవాళ్ళు వ్యవహారాలు నడుపుతారు. ఈరోజు ఈ వేదికని ఆదర్శంగా తీసుకుని నేను చెప్తున్నా, మన నాశనం మన దగ్గరే ఉంది, మన శత్రువు మనలోనే ఉన్నాడు. దానివల్ల మనం ఓడిపోతున్నాం సార్. దానివల్ల మనం ఓడిపోతున్నాం సార్. ఇన్ని రకాలుగా శత్రువు బయట నుంచి, సొసైటీ నుంచి, మనలోంచి ఆయన్ని టార్గెట్ చేస్తుంటే, కొన్నాళ్ళకి మీరు ఆయన్ని పిచ్చోడని ముద్రేసేసిలా ఉన్నారే నాకు తెలిసి. మీ యాంబిషన్ అదే కదా, సొసైటీ కోసం బయటకు వచ్చిన ప్రతి వాళ్ళని మీరు ఇప్పుడు దాకా పిచ్చోళ్ళు చేశారు కదా. ఇంకా పవన్ కళ్యాణ్ కూడా అనేయండి, పవన్ కళ్యాణ్ గారికి పిచ్చెక్కింది అని చెప్పేయండి. ఇంకా అల్టిమేట్గా మీ ప్రయత్నం అదే కదా. నేను చెప్తున్నా ఈరోజు, పుట్టగతులు ఉండవు ఎవడికి పవన్ కళ్యాణ్ జోలికి వెళ్తే. మీకు తెలుసా, ఒక మంచోడికి సొసైటీలో మనిషి, ఓ మంచోడికి దేవుడు అండదండలు చాలా ఉంటాయి. టైం వచ్చినప్పుడు అట్టడుగున పడిపోయిన మనిషిని కూడా దేవుడే. మనుషుల్ని ఎప్పుడు నమ్మకూడదు, ఏది చేసినా దేవుడు చెయ్యాలి. ఇంకా మనం ఉంటాం, ఏదన్నా పవన్ కళ్యాణ్ గారు మీ వల్లే, మీకు 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 డిసిప్లిన్ లేనందుకే నేను ఓడిపోయాను అంటే ఊరుకోం మనం. ఎందుకనాలి? త
తండ్రి రా మనకి, తండ్రి లాంటోడు. నువ్వు తప్పు చేస్తే నీ తండ్రి కొట్టడం. ఎవరండి? లైవ్ ఇస్తున్నాను. నువ్వు తప్పు చేస్తే నీ తండ్రి కొట్టడా? నువ్వు మంచి పని చేసినప్పుడు అదే తండ్రి నిన్ను ఎత్తుకుని ముద్దాడా? మరి అలాంటి తండ్రిలాగా నీకు పవన్ కళ్యాణ్ కనిపించట్లేదా? అంటే మీరేం చేసినా చెప్పకూడదా? మీరేం చేసినా ఆయన చెప్పకూడదా? అలా నీ బతుకెట్టుకున్నప్పుడైనా ఒక్క వాటర్ని మార్చావా? ఒక్క వాటర్ని, ఒక్క వాటర్ మనసునైనా మార్చగలిగావా? మార్చలేవు. ఆయన ఏదన్నా కొంచెం బాధపడితే మాత్రం నువ్వు ఏడుస్తావు. ఆయన్ని జడ్జిమెంట్స్ చేసే స్థాయిని ఇది ఉంటుంది, బాధ అందరికీ ఉంటుంది నాతో సహా. కానీ అధినాయకుణ్ణే ఎంచేంత బాధ కాదే. ఆ చుట్టూ ఎన్నో రకాల నెగిటివ్ వాతావరణం ఉండొచ్చేమో, ఆయన ఒక్కడే పోరాడుతున్నాడేమో, ఆయనకి అండగా ఉందాం చివరి వరకు అనే ఎవరో ఏదో అన్నారు అంటారు. నా దగ్గర 100 మంది 100 అంటారు, నా దగ్గర కూడా మహామహా జ్ఞానులు జ్ఞానవంతులు మాట్లాడతారు చెప్తారు. కానీ అల్టిమేట్గా నేను ఆలోచన, పవన్ కళ్యాణ్ అసలు ఎందుకు వచ్చాడు? అదొకటే నా బ్రెయిన్ ఉంటుంది. నా మైండ్ని డైవర్ట్ చేయాలన్నా కూడా నేను వాళ్ళని ఏదో రకంగా డైవర్ట్ చేసి పక్కకు వస్తాను తప్ప నేను ఇందులోంచి బయటికి వెళ్ళను. ఎందుకో తెలుసా? నేను వచ్చింది సొసైటీ కోసమైతే జనసేనని వదిలిపెట్టను. నేను వచ్చింది నా కోసమైతే నేను ఈ పాటికే ఎప్పుడో వదిలిపెట్టేదాన్ని జనసేనని. ఎందుకంటే నాకు ఎన్నో అవమానాలు జరిగాయి, ఈరోజుకి జరుగుతా అవమానాలు ఈ క్షణంలోనే ఉంటాయి. అక్కడ లోపం నా నాయకుడిది కాదే. ఏమో నా నాయకుడి చుట్టూనే సర్వశక్తులు సర్వశత్రు శక్తులు కూడా ఉండొచ్చు. ఇతర పార్టీలో ఉండి డబ్బులు ఇచ్చి ఉండి నాయకుడికి దూరం చేయడానికి ప్రయత్నించవచ్చు కదా. ఇలా కూడా చేసి నాయకుడిని నాశనం చేయొచ్చు కదా. ఇటు సొంత బలాన్ని వీక్ చేస్తా, బయట నుంచి ఆయన మీద అనేక రకాల మాటలు వర్షం కురిపిస్తా, అన్ని రకాలుగా ఆయన్ని ఇబ్బంది పెట్టి ఆయనకి ప్రాణమిచ్చే సైనికుల్ని ఆయనంటే పడి చచ్చిపోయే న్యాయంగా సొసైటీకి సొసైటీ గురించి ఆలోచించే ముఖ్యంగా విలువలున్న వాళ్ళని పార్టీకి దూరంగా గెంటడానికి ప్రయత్నించొచ్చేమో. ఏమో ఏంటి, అదే నిజం, అదే నిజం, అదే జరుగుతుంది కూడా. ఈరోజు నేను ఇంకా చెప్తున్నాను మీకు, ఇప్పటికైనా మనం కళ్ళు తెరుచుకోకపోతే చాలా అనర్థాలు చూడాల్సి వస్తుంది. మనం ఆయన్ని ఆయన ఎటు వెళ్తాడో చూడండి, నష్టమేముంది? ఇప్పుడు జగన్ మన రాష్ట్రానికి చేసిన నష్టానికన్నా నష్టమేం కాదు కదా. ఒక పరిపాలన చేతకాని వాడు పరిపాలిస్తుంటే మనం ఓర్చుకుంటున్నాం. ఏ రోజు నా అండి, నేను ఆర్థికంగా మీ, కానీ గత వారం రోజుల నుంచి ఇంట్లో కూర వండాలంటే ఈరోజుకి మొన్న లైవ్ పెట్టి ఒక రోజు మీకు చెప్పాను ఇంట్లో కూరల్లో ఉల్లిపాయ లేకుండా తయారు చేస్తున్నానని. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఉల్లిపాయలు కొనలేదు, అలాగే నడుపుకొస్తాను. ఎవరికి తెలుసు ఇదంతా? ఎవరికి తెలుసు ఇలా ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు? మీరు పడే డైవర్ట్ చేయగా వాడుకుంటుంటే సిగ్గు లేకుండా వాళ్ళ వెనకాల తిరుగుతున్నాం మనం. వాళ్ళు చెప్పిన మాటలు ఊకొడతారు. పార్టీలో ఉన్న వాళ్ళే కొంతమంది చెప్తారు పవన్ గారి గురించి ఇంత దారుణంగా మాట్లాడతారంటే వాళ్ళకి సిగ్గు సరం.
గోరెంట్ల మాధవ్ కేసులో ఉన్నాడంటే దాని గురించి చర్చించిన మగోడు ఎవడన్నా ఉన్నాడా? లేడు. పవన్ కళ్యాణ్ రెండు దెబ్బలు ఏమన్నాడు? మాట్లాడమంటే మాత్రం మాట కట్ చేసి పెట్టుకోవడం మీకు అలవాటు అయిపోయింది. అంటే మాట్లాడే దమ్ము ధైర్యం లేదు మీకు? ఏ అంత అసమర్థుడిలాగా, అంత చేతకానోడుగులాగా, అంత బిల బాల పవన్ కళ్యాణ్ గారు కనిపించారు? మేమందరం ఆయన బలం కాదా? అంటే అధికారంలో ఉన్నాడు ఎంత ఎదవైనా మీరు భయపడతారా? అధికారం లేకపోతే పవన్ కళ్యాణ్ కూడా ఎంతసేపు? నేను పెద్ద నాలెడ్జ్ ఉన్న అమ్మాయిని కాదు లా పాయింట్లు లాజిక్లు మాట్లాడడానికి. ఇచ్చింది నేను వేదన పడుతుంది, నేను అనుభవిస్తుంది మాత్రమే మీతో చెప్పగలుగుతున్నాను. అది మీకు తప్పు అనిపిస్తే ఖండించండి, రైట్ అనిపిస్తే 5 నిమిషాలు ఆలోచించండి. అన్నాడంటే తప్పు. అరే ఆయన గురించి ఆయన స్నేహితులు సన్నిహితులు ఈ రోజు కాదు ఎప్పుడు కళ్యాణ్ గారు కిందే పడుకుంటారు అని చెబితే ఆయన ఉదారత్వాన్ని, ఆయన మంచిని చూసి సహించలేని వాళ్ళు వాటి మీద కూడా కామెంట్స్ చేస్తారు. ఏ రోజు ఒక ఆడపిల్ల అభాగ్యం అయిపోయినప్పుడు మాట్లాడిన నోరులు, అన్నం లేక ఒక రైతు చచ్చిపోయినప్పుడు పలకని పెదాలు, పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుంటే వింటున్న నీ చెవులు దరిద్రం, వాటికి తల ఊపుతున్నావు చూడు, నీ తల, నీ కళ్ళు, నీ సర్వ, అసలు నీ ఒంట్లో ఉన్న ప్రతి అవయవం కూడా మలినమైపోయింది. ఒక్క రాజుని అడిగే దమ్ముందా నీకు అని అడుగుతున్నాను. నిన్ను ఓట్లేసి మేము కష్టపడితే మా డబ్బులు ఎందుకు దోచుకుంటున్నాను అని అడిగే దమ్ముందా మీకు? అలా అడగడానికి వచ్చిన రకరకాలుగా హింసించి ఆయన మాట్లాడితే తప్పకుండానే సజీవుని చేసేస్తారు మీరు, బ్రతికుండగానే ఆయన్ని మాటలు కూడా రావట్లేదు, అంత బాధగా ఉంది. బ్రతికుండగానే జీవోత్సవాన్ని చేసేస్తున్నారు ఆ మనిషిని, బ్రతికుండగానే అంటే అంత బలహీనంగా కనిపిస్తున్నాడా మీకు ఆయన? ఒక ఆడపిల్ల ఏడిస్తే తండ్రి గురించి ఏడుస్తుంది, లేదా తల్లి గురించి ఏడుస్తుంది, లేదా తోడబుట్టినోడు గురించి ఏడుస్తుంది, కట్టుకున్నోడు గురించి ఏడుస్తుంది, కన్న బిడ్డల ఏడుస్తుంది. అలాంటిది ఈరోజు ఎంతోమంది ఆడవాళ్ళు పవన్ కళ్యాణ్ గురించి ఏడిచే స్థాయిలో ఉన్నారంటే ఏం కనిపిస్తుంది మీకు అక్కడ? దానికి కూడా కామం అనే కలర్ పూసే ఎదవలు మీరు, మీకు రంగులేయటం బాగా అలవాటు కదా? సందర్భంగా తెప్పిస్తా నన్ను పవన్ కళ్యాణ్ గారి గురించి పనిచేసినప్పుడు నా వర్గం నుంచే ఓ పెద్ద మనిషి అడిగారు, ఏమండి మీరు ఎందుకు అలా వెళ్ళారు, మీరంటే మాకు చాలా గౌరవం, మీరు ఎందుకు రాజకీయాల్లోకి వెళ్ళారు, అది కూడా జనసేనలోకి ఎందుకు వెళ్ళారు అని నన్ను అడిగారు. నాకు తెలీదు రాజకీయాలు అంటే ఎట్లుంటాయి, రాజకీయాల్లోకి వెళ్ళటం తప్ప అని తెలీదు. ఎందుకు తెలియదు అంటే నేను రాజకీయాలు అంటే ఇలా ఉండవులు, రాజకీయాలంటే డబ్బు సంపాదించుకోవటం, రాజకీయాలు అంటే బయటకు ఒకటి మాట్లాడటం లోపల ఒకటి చేయటం అనేది నాకు తెలీదు. నాకు ఒకటే తెలుసు, రాజకీయం అంటే ప్రజలు నలిగిపోతున్నారు, మనం ఓటేస్తే గెలిచిన వాళ్ళు మనకి ఎటువంటి సహాయం కూడా చేయట్లేదు, మనకి రావాల్సిన సహజ సంపదను కూడా వాళ్ళు దోచుకుంటున్నారు, మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు నలిగిపోతున్నాయి, డబ్బున్నవాడు డబ్బున్నోడి కిందే చచ్చిపోతున్నాడు, లేనివాడు లేనోడిలాగే చచ్చిపోతున్నాడు. ఈరోజు కులం 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 అని ఏడుస్తాం మనం, కులంలో ఉన్న ఎంతమంది పెద్ద మనుషులు మనకు అన్నం పెడతారు, ఏ కులమైనా గొప్పోడు గొప్పోడుతో ఇవన్నీ చూసిన అమ్మాయిగా
ఒక పవన్ కళ్యాణ్ గారు దగ్గరికి వెళ్తే పదవులు వస్తాయను, పవన్ కళ్యాణ్ రాజకీయంగా ఎదుగుతాననే ఆలోచన లేదండి, రావు కూడా, నా బ్లడ్లో లేదది. చెప్పా నన్ను ఈ మాట అడిగేటప్పుడు నేను మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, దానికి సమాధానం చెప్తే ఇప్పుడే జనసేనను వదిలేస్తాను అని. ఒక రాజకీయాల గురించి జనసేనలోకి వెళ్తే నేను మీకు గుర్తొచ్చాను, మరి ఎంత బ్రతకడానికి, ఇది నేను నిజంగా ప్రామిస్గా అడిగానండి. కొన్ని మాటలు నేను బయటకు చెప్పను. ఎందుకు చెప్పనంటే అదే సభ్యత అర్థం చేసుకునే మెచ్యూరిటీ ప్రజలకు లేదని చెప్పను. ఈరోజు చెప్తాను, మీరు మీలాంటి పెద్ద పూర్వం కాదు కదా రోడ్డెక్కి తిరగడం రాజకీయంగా అని అడిగారు. పైగా జనసేనలోకి ఎందుకు వెళ్ళారు, అంతగా వెళ్ళాల్సి వస్తే మేము చెప్దాం కదా ఏ పార్టీలోకి వెళ్ళాలో. మీకు ఇంత టాలెంట్ ఉందని తెలిస్తే మేమే మిమ్మల్ని తీసుకెళ్ళి ఆ స్థానంలో కూర్చోబెడదాం కదా అని మాట్లాడిన పెద్ద మనిషికి నేను చెప్పా. మాట్లాడారు నాతో, మరి ఇన్నాళ్ళు ఏమైపోయారు, ఈరోజు జనసేనలోకి వెళ్ళిన తర్వాత ఉన్నారే, ఎంతమంది ఆడపిల్లలు బ్రతకడానికి బ్రతుకు అంటే దేశం మీద పడి రాష్ట్ర, కొంతమంది ఆడపిల్లలు మొగుళ్ళు తాగుబోతులైతే బ్రతకడానికి బ్రతుకు లేక గౌరవాలు చేస్తున్నప్పుడు మీ నోరు ఎందుకు లెగలేదు? అప్పుడు ఇంకో మాట కూడా అడిగా, సరే తప్పు అంటున్నారు తీసుకెళ్తారు నన్ను వైసీపీలోక, ఎందుకంటే నాతో మాట్లాడిన మనిషి వైసీపీ ఇష్టుడు కనుక నేను ఈ మాట మాట్లాడా. వైసీపీలోకి వెళ్తారా అండి? ఆ రోజు రామలింగరాజు అనే సత్యం కంప్యూటర్స్ అధినేతని తీసుకెళ్ళి అన్యాయంగా జైల్లో పెట్టించి మీ జాతి పరువంతా తీసినోడు వెనక జెండాలు పట్టుకున్నప్పుడు మీకు లేని సిగ్గు, నాకెందుకు సార్ పవన్ కళ్యాణ్ వెనకాలు తిరగడానికి? ఏం అన్యాయం చేశాడు రాజుల గురించి? ఆ రోజు భీమవరంలో రాజుల మీటింగ్ పెట్టి రాజులుంటే అన్ని కులాలని సమానంగా చూసేవాళ్ళని చెప్పడమేనా ఆయన చేసిన తప్పు? అదేనా ఆయన తప్పు? సత్యం కంప్యూటర్స్ అధినేత జైల్లో చెప్పకూడ తినేలా చేసిన జగన్ జెండాలు పట్టుకున్నప్పుడు లేని సిగ్గు ఇప్పుడు ఎందుకండి అని అడిగితే, ఆ రోజుకి ఈ రోజుకి ఆ పెద్ద మనిషి నాతో ఇంకొక ఆర్గ్యుమెంట్ చేయడం కానీ రాజకీయంగా నాతో మాట్లాడడం కానీ చేయలేదండి. నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే, నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీకు మనసుంటే, నువ్వు మాట్లాడదలుచుకుంటే నిన్ను మార్చేవాడెవడు, నీతో మాట్లాడేవాడెవడు అని నేను అడుగుతున్నాను. చాలా కష్టం నిన్ను మార్చడం. నీకంటూ ఇక్కడ బలమైన సిద్ధాంతం కనుక, బలమైన ఒక ఆశయం కనుక ఉండి నువ్వు పనిచేస్తే నిన్ను మార్చడం ఎవడతరం కాదు. నీ ఉపయోగాల కోసం పార్టీలోకి వచ్చి నీ ఉపయోగం లేదు, ఈ పార్టీ ఇంక ముందుకెళ్ళదు అని చెప్పి వెళ్ళిపోయే నువ్వు, ఎంతకాలం నువ్వు అసలు పార్టీకి ఏమాత్రం ఉపయోగపడతావు? ఏ పార్టీకి ఉపయోగపడవు, ఏ పార్టీకి ఉపయోగపడవు. జనసేనలో సర్వే అవ్వని వాడు ఏ పార్టీకి ఉపయోగపడడు, చేసేది కూడా ఏమీ లేదు ఇతర పార్టీల్లో. నేను వెళ్ళలేకనా? కాబట్టి దయించి మీరందరూ జాగ్రత్తగా పవన్ కళ్యాణ్ గారిని అర్థం చేసుకుంటారని, ఇంత బాధపడి నేను మాట్లాడడానికి ఇవే కారణాలండి, ఇవే. చాలా బాధపడుతున్నాను నేను కొన్ని వీడియోస్ అవి చూసి. మనం వేల కోట్లు దోచుకున్న వాళ్ళు క్షమించాం, కోట్లు 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 తీసుకుని పారిపోయిన వాళ్ళని కూడా మనం పట్టించుకోము. ఒక రోజు కన్నా ఒక క్షణం కన్నా వాళ్ళ గురించి ఎక్కువ ఆలోచించాం, కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రం ఎందుకు ఇంత జుట్టు పీక్కుంటున్నాం? ఈ మాట్లాడే సంఘ సేవకర్తలు అందరూ కూడా ఇదివరకు అన్యాయం జరిగినప్పుడు, రాష్ట్రం నలిగిపోతున్నప్పుడు బయటకు రాలేదు, ఇక ముందు కూడా రాష్ట్రానికి ఎటువంటి నష్టం జరిగినా బయటకు రారు, ఎట్టి పరిస్థితుల్లో బయటకు రారండి.
అది గుర్తుపెట్టుకుని మీరందరూ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా ఉండాలి. ఆయన ఏం చేసినా రాష్ట్రం మంచిగా చేస్తాడు. ఆయన అందరూ అన్ని రకాలుగా వాడుకున్నారు, అన్ని రకాలుగా కూడా ఆయన్ని వాడుకున్నారు. లెజెండరీ పార్టీస్ సైతం కూడా ఆయన సపోర్ట్ చేసుకుని గెలిచిన ఇదిని మనం చూసాం. ఆయన శక్తిని క్షీణింపజేసి ఆయన మీద ఒక ముద్ర వేసి రాజకీయంగా బలమైన దెబ్బ కొట్టడానికి, మళ్ళీ రాజకీయాల్లో కనిపించకుండా చేయడానికి చేస్తున్న విషపూరితమైన ప్రయత్నాన్ని మీరు అడ్డుకుంటారని, మీరు ఆలోచనాపూరితంగా ఎదుగుతారని నేను ఈ మాటలన్నీ చెప్తున్నాను. ఈరోజు వరకు నేను ఎన్నో లైవ్లు ఇచ్చాను, ఎన్నో మాటలు మాట్లాడాను, ఇంత ఆవేదన నేను ఎప్పుడు చెందలేదు, మీతో పంచుకోలేదు. ఇంక ఈరోజు కూడా నేను నోరు విప్పకపోతే ఇంక నేను ఉండలేను, ఉండబట్టలేను, నేను నటించలేను. ఇది నా మనసులో కళ్యాణ్ గారి గురించి ఉన్న భావన. దాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకుని ఆయనకి బలంగా ఉండండి. ఎందుకంటే ఆయన మన కోసం వచ్చాడు. ఒక పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని మనం విడిచిపెట్టుకుంటే మాత్రం రాష్ట్రంలో అడ్డకోలుగా ఈరోజు మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని నరికినా, నా ఇంటికి వచ్చి నన్ను నరికినా అడిగే దిక్కు మొక్కు మనకు ఉండదని. దయచేసి రాష్ట్రం అంతా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంటారని, ఆయన సీఎం చేయకపోయినా పర్వాలేదు, ఆయన సీఎం అవ్వకపోయినా పర్వాలేదు, నటించి గొప్ప గొప్ప మాటలు చెప్పి సీఎం అవ్వాల్సిన అవసరం పవన్ కళ్యాణ్కి లేదు, ఉన్నదున్నట్టు మాట్లాడుతున్నాడు ఆయన, ఆ మాట్లాడేది కూడా నీకు నాకు సపోర్ట్గా ఉండడానికి. మనకు ఆ సపోర్ట్ చాలు. ముఖ్యమంత్రి ఎవడైనా కానీ అన్యాయం జరిగితే అడిగే గొంతును మాత్రం మనం కాపాడుకోవాలి. పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మనం కాపాడుకోవాలి. ఈ రకంగా ఆయన్ని మనం అండదండగా ఉండాలి. రైతులంతమంది వచ్చి గగ్గోలు పెడుతుంటే ఆ రైతుల గురించి మాట్లాడరు, అయ్యో రైతు సమస్యల గురించి మాట్లాడరు. రైతు గురించి మాట్లాడే మగోడే ఈరోజు వరకు లేడు సొసైటీలో. పవన్ కళ్యాణ్ మాత్రం నిందిస్తారు, పవన్ కళ్యాణ్ నోరు విప్పితే తప్పంటారు. అలాంటి పోరంబోకెదవుల మాటలు వినొద్దని మీకు మనవి చేసుకుంటూ, ఒక టీవీ ఛానల్ యాంకర్ అంటే ఎలాంటి ఎన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులున్నా కూడా వాళ్ళ అభిప్రాయాల్ని మాత్రమే తీసుకోవాలి తప్ప టీవీ ఛానల్ యాంకర్కి తన అభిప్రాయాన్ని చెప్పే అర్హత లేదు. కానీ సాక్షి టీవీ యాంకర్ చూసుకుంటే వాళ్ళు చెప్పేది ఇంతే, ఈవిడ ఇంత చెప్తుంది కళ్యాణ్ గారి గురించి, అక్కడే తెలుస్తుంది కదా, అక్కడే తెలుస్తుంది కదా. కాబట్టి ఇవన్నీ మీరు పరిజ్ఞానంలోకి తీసుకోండి. మీకు తెలియదని కాదు, ఒక్కొక్కసారి మనం ఒకవైపే ఆలోచిస్తాం. నేను కూడా చాలామంది నాకు చెప్తా ఉంటారు మాటలు, అప్పుడు నేను వాళ్ళ మాటల్లోకి లీనం అవుతాను. కానీ ఇంటికి వచ్చి కూర్చుని ఆలోచించినప్పుడు నేను ఆ మాటల్లో ఉన్న ఇదిని నేను పరీక్షించుకుని నేను ఒక స్టాండ్ మీద వెళ్తున్నాను. మీరు కూడా అదే స్టాండ్ మీద ఉంటారని, కళ్యాణ్ గారి కోసం కాదు, మన కోసం ఆయన్ని మనం కాపాడుకోవాలి, మన కోసం ఆయన్ని మనం రక్షించుకోవాలి, మన నాయకుడికి మనం అండగా ఉండాలని. ఈ ఒక్క జనసేన పార్టీకి సంబంధించిన ప్రజలనే కాదు అమ్మ, మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ చెప్తున్నాను. ఒక కర్ణాటకలో ఆయన అంటే పిచ్చెక్కిపోతారు, ఇతర ప్రదేశాల్లో ఆయన అంటే పిచ్చెక్కిపోతారు. మరి మన రాష్ట్రంలో మనం పొరిగింటి పుల్లకూర రుచి అన్నట్టు మన ఇంట్లో ఉన్నది మనకు అర్థం కావట్లేదు. దయచేసి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ పార్టీలకు అతీతంగా మీకు అన్యాయం జరిగితే అడగడానికి ఒక మనిషి ఉన్నాడు, ఆయన్ని కాపాడుకోవాలని చెప్పి ఆయనతో నడవాలని, ఆయన్ని రక్షించుకుంటే ఫ్యూచర్లో మనకి ఏ సమస్య వచ్చినా కూడా ఆయన మనకు అండగా ఉంటారు. ఇంకా ఆయన ముఖ్యమంత్రి చేయడం అనేది అంటారా, పాపం చేసిన వాడు పాపం పండే రోజు వచ్చినప్పుడు అది పండుతుంది, అవ్వాల్సిన వాడు ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు. అదే నేను కోరుకునేది. ఇంకా చాలా చెప్పాలని ఉన్నాయి, చాలా అనుభవాలు ఉన్నాయి నా దగ్గర, అది ఇంకా చెప్పినా నేను చెప్పాలనుకున్నది ఈ రోజు మటుకు చెప్పాను. సందర్భాన్ని బట్టి ఇంకా చాలా విషయాలు మీతో పంచుకుంటాను. ఏమైనా తప్పు మాట్లాడితే క్షమించండి, ఇందులో నాకన్నా జ్ఞానులు ఉన్నారు ఫేస్బుక్లో. నేను ఇది నా పబ్లిసిటీ కోసం కాదు, నా బాధని ఏ రకంగా చెబితే మీకు అర్థమవుతుంది, మరి మీరు కూడా ఆలోచిస్తారని నేను దీన్ని మాట్లాడుతున్నాను. దీనివల్ల నాకు ఒరిగేది ఏమీ లేదు. ఒక ఆడపిల్లగా నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నానంటే అరే రకరకాల ఇబ్బందులు నేను పడాలి సొసైటీ నుంచి, ఎంతోమంది శత్రువులు ఉంటారు నాకు. తెగించి మాట్లాడుతుంటే ప్రాణాల గురించి ఆలోచించే అమ్మాయిని కాదు నేను,
నాకు కొన్ని విలువలు ఉన్నాయి, చచ్చిపోయేటప్పుడు ఆ విలువలతో చావాలి, కాబట్టి నేను ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నాను. దాన్ని అర్థం చేసుకుని మీ సపోర్ట్ని మాకు ఇస్తారని పవన్ కళ్యాణ్ గారిని, మాట్లాడే ఈ పనికి మాలి నోర్లు కూడా బయటకు వచ్చి మీ అందరూ మూయిస్తారని ఆశిస్తూ జై హింద్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.